మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీఎన్టీయూసీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మణిరామ్ సింగ్ మరియు రాజ్ కుమార్ పాండే తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కోసం, 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం, సింగిల్ విండో విధానం, గిరిధర్ వ్యవస్థ రద్దు చేసి, మండల వ్యవస్థ పునరుద్ధరణ, వితంతు పెన్షన్, సింగరేణి కార్మికులకు ఉచిత విద్యుత్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ హయాంలో జరిగాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమైంది. అది మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన తెలంగాణలో తెలంగాణ వెనుకబడ్డదని చెప్పేసి ఆ రోజులల్లనే తెలంగాణ మీద మరి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అప్పుడు సమైక్య ఆంధ్రగా ఉండే మరి అటువంటి అప్పుడు మన తెలంగాణ మీద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మన ప్రజలున్నారు. మరి వాళ్ళ యొక్క ఆశాజ్యోతి మన నందమూరి తారక రామారావు గారు మరి గెలిచిన తర్వాత పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీ మన ప్రజలంతా కలిసి అందరినీ అన్ని వర్గాల వారు కలిసి ఆయన పట్టం కట్టారు. మరి వాళ్ళు ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వాగ్దానం చేసిండ్రో ఆ వాగ్దానాల ప్రకారంగా మరి నిజాం జింకానా గ్రౌండ్ లో ఆయన అన్ని బహిరంగంగా మీటింగ్ లో ఆయన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం జరిగింది. మద్యపాన నిషేధం కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం, జంతా వస్త్రాలు, పటేల్ పట్వారి వ్యవస్థ, అదే రిజర్వేషన్లు, మన పేదలకు కూడా పక్క గృహ నిర్మాణ పథకం, మరి మహిళలకు కూడా వాళ్ళకు డ్వాక్రా గ్రూప్ నుంచి కూడా వాళ్ళకు లోన్లు ఇవ్వడం అనేది జరిగింది. మరి అదేవిధంగా జంతా వస్త్రాలు ప్రతిదీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూడా ఫలాలన్నీ కూడా అప్పుడు మన నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలోనే మరి ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందించడం అనేది జరిగింది. ఇకపోతే మరి సింగరేణిలో కూడా 30 వేల నుంచి మొదలుకుంటే 40 వేల వరకు కూడా ఒక్క నయా పైసా లేకుండా పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీనే. మరి ఇప్పటి వరకు మరి మనకు నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి మనం ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో మరి ఆ తెలంగాణ ఇంకా వెనుకకు నెట్టబడింది కానీ ఇంకా ముందుకు పోలేదు. వాళ్ళు ఏదైతే వాగ్దానాలు చేసిందో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుద్యోగ సమస్య లేదు, నిధులు లేవు, నీళ్లు లేవు, మరి ఇటువంటివి కూడా మరి కార్మికులకు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇది కూడా అమలు పరచడం లేదు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ ఆ చరిత్ర ఉన్నటువంటి పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ మరి 30 నుంచి 40 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇప్పించారు. మరి సింగరేణి కూడా బీఎఫ్ఆర్లకు పోతే 1,263 కోట్ల రూపాయలు ఆడిటోరియం తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి దాన్ని బయటకు పెట్టడం జరిగింది. మరి 10% వాటా కూడా ఈరోజు సింగరేణిలో తీసుకుంటున్నాము అంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పట్టిన అమలు జరిగింది.